భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చేపల వర్షం కురిసింది. తెల్లవారేసరికి రోడ్డుపై చేపలు ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. కాళేశ్వరం బైపాస్ రోడ్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపలు కనిపించాయి. చెరువు గుంతల్లో కూడా చేపలు ప్రత్యక్షమయ్యాయి. పడిదం చెరువు దగ్గర ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. అక్కడి కూలీలు గుంతల్లోని చేపలను పట్టుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న చేపలు చూసేందుకు గ్రామస్తులు గుంపులు గుంపులుగా చేరారు. మేము పొద్దున 4 గంటలకెళ్ళి వర్షం పడ్డది. పొద్దున్న లేచేసరికల్లా వింత చేపలు మా ఇంటి ముంగట మా ఇటు పక్క పంట పంట పొలం ఉంటుంది. ఆ పంట పొలంలో వింతగా కనిపించినాయి చేపలు. వాటిని తీసుకొచ్చి గడ్డ పైన వేసినాం. మామూలుగా ఒడ్డు పైన ఎట్టే అవి ఒక గంట గంటన్నర 2 గంటల దాకా అవి బతుక ఉన్నాయి. నీళ్ళు తలగకుండా అవి కొంచెం చూడడానికి వింతగా ఉన్నాయి. అటు మొప్పలు చెక్కిళ్ళ పంట ముట్టిన షార్ప్గా ముళ్ళున్నాయి. అది దాన్ని కొంతమంది వీడియోలు కూడా తీసుకుపోయింది ఇంట ముందు వచ్చి. మా కాలనీలో కూడా చాలా ఇళ్ళ దగ్గర పడ్డాయి, మా పొలంలో పడ్డాయి. చాలామంది వచ్చి వీడియోలు తీసుకుపోయిండు.